విషయంలో కొన్ని సన్నివేశాలు ఉదయాన్ని కలుపుకున్నట్టుగా ఉన్నాయి. విషయం ఏంటంటే ప్రజల టేస్ట్ కూడా మారాలి. ఇది మార్కెటింగ్లో ప్రాబ్లం వస్తుందంటే ప్రజల టేస్ట్ కూడా మారట్లేదు. టేస్ట్ మారడానికి కావాల్సినంత కృషి కూడా జరగాల్సి ఉంది. ఇందులో మూడు అంశాలను గమనించవచ్చు. భాష ఏది వాడారు, పరిస్థితులు ఏది వాడారు, తర్వాత తీస్తున్న ప్రతి సన్నివేశం కూడా ఇన్స్పిరేషన్ ఉందా లేదా అనేది కూడా అవసరం. చాలా వరకు పిక్చర్ న్యూస్ రీల్ లాగా తీసుకురావడం, దాని వెనుక ఇన్స్పిరేషన్ కళాత్మక దృష్టి కూడా ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ నేను మాట్లాడదాల్సింది ఏంటంటే ఈ చిత్రం ఎందుకు టీడీలో తీసుకోరు, ఈ చిత్రం ఈటీవీ ఉర్దూలో చాలాసార్లు తీసుకునే అవకాశం, ఇటువంటి పిక్చర్స్ వచ్చినాయి ఒకటి రెండు, మరి అట్లాగే డీడీ ఉర్దూలో కూడా వచ్చే అవకాశం. కాబట్టి దీన్ని మనం కేవలం తీసి మా బాధ్యత నిర్వర్తించామనుకోకుండా కాకుండా దీన్ని ఒక రకమైన ఎలాబరేటివ్ పబ్లిసిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని నాకు రెండు అనుమానాలు ఇక్కడ ఉన్నాయి. రిహ్లా అని పేరు పెట్టారు కదా, అరేబిక్ నేమ్ పెట్టారు, దీన్ని ఇది ఎట్లా అతికింది దీనికి అనేది. బహుశా రాహా అనే పదం నుంచి సఫర్ అనే ఉత్పన్నం అవుతుంది, దాని ద్వారా వచ్చిందేమో నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇండియన్ టైప్ నేమ్ కాదు, ఇది ఇట్ కమ్స్ ఫ్రమ్ ది పర్షియన్ ఆర్ అరబిక్ లాంగ్వేజ్. సఫర్ అంటే రాహా నుంచి బయలుదేరుతుంది ప్రయాణము అని, రాహా రిహాల అంటే ప్రయాణము లేక తథాగతుడు అని అర్థం వస్తుంది. ఆ విధంగా పేరు పెట్టారు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ నావల్టీ క్రియేట్ చేయడానికి పెట్టాలని అనుకుంటున్నాను. ఏ కైండ్ ఆఫ్ నావల్టీ షుడ్ బి క్రియేటెడ్, అది మాకు క్లియర్ కావాల్సిన అంశం. రెండోది అంటే నాకు చిత్రీకరణలో నాకు ఒక విషయం ఏం కనిపించింది అంటే అమ్మాయి మెంటల్లీ రిటార్డ్ కావడానికి కారణం స్పష్టంగా ఉంది. ఎందుకంటే తండ్రి సడన్గా చనిపోవడం జరిగింది, కానీ తండ్రి చావడానికి ఇంకా నేపథ్యం ఏమి మనకు స్పష్టంగా కనిపించలేదు. అయితే దానికి వాళ్ళు చెప్పారు కారణాలు, ఏ కారణమైనా కావచ్చు, సడన్ హార్ట్అటాక్ కావచ్చు లేక సడన్ మరి ఎక్సైట్మెంట్ కూడా కావచ్చు, ఎక్సైట్మెంట్ కూడా మ్యూజికల్ ఎక్సైట్మెంట్ కావచ్చు, లేదు చాలాసార్లు అతి సంతోషం కూడా జనాలు అవుట్ అవుతుంటారు. కాబట్టి ఇది ఈ నేపథ్యం ఇంకో కొంచెం బాగా ఆలోచించి జనానికి అర్థమయ్యేటట్టు చెప్పుకుంటే బాగుండేది. ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ది ఫ్యాక్చువల్ ఫిక్షన్, ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్యాక్చువల్ ఫిక్షన్. ఐ కంగ్రాచులేట్ ది థీమ్ ఆఫ్ పిక్చరైజేషన్ అండ్ స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నేచురల్ బట్ ఆల్సో స్పిరిచువల్. ఇట్ హ్యాస్ గాట్ ఇన్స్పిరేషన్ అలాంగ్. కాబట్టి ఈ టేస్ట్ జనంలో ఇంకా లేదు కాబట్టి కొంతమంది మాత్రమే చూడడానికి వచ్చారు. కానీ నిజంగా ఈ టేస్ట్ ఎక్స్పెరిమెంటల్ పిక్చర్స్ కానీ యథార్థ చిత్రీకరణలు ఎక్కడైతే ఉన్నాయో దాన్ని తెలుసుకోవాలి. చరిత్ర సమయంలో జరుగుతున్నటువంటి సందర్భాలు ఈ మధ్యన చాలా జరుగుతున్నాయి. రిక్షా వాళ్లతో సెక్స్ అబ్యూస్ గురైన సందర్భాలు, తర్వాత ఈ మధ్యన రకరకాల పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంటే వాళ్ళకి జరిగినటువంటి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మన విద్యా విధానంలో కూడా జరుగుతుండే లోపాలు కూడా కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఈ పిక్చర్ టచింగ్ సబ్జెక్ట్గా ఉంది. ఇట్ ఈస్ క్వైట్ టచింగ్ సబ్జెక్ట్ ఆఫ్ ది కంటెంపరీ సొసైటీ. సో ఐ కంగ్రాచులేట్ అండ్ ఐ కన్వే మై థ్యాంక్స్ టు ది వాడుకోవాలి ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ఫ్రెండ్స్ అవి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.